గులాబ్ తుఫాను వల్ల సాలూరు నియోజకవర్గంలో తీవ్ర నష్టం వాటిల్లిందని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. నాలుగు నియోజకవర్గాలలో సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల్లో పర్యటించి రైతులను స్వయంగా కలిసి పంటలను పరిశీలించారు. మున్సిపాలిటీలు కూడా పర్యటించడం జరిగింది. మొదట మున్సిపాలిటీ తీసుకుంటే ఆర్టీఎస్ కాంప్లెక్స్ నుంచి జడ్జి కోర్టు, ఎమ్మెల్యే ఇల్లు, ఎల్ఐసి ఆఫీసు, మిషనరీ హాస్పిటల్లు, శ్రీలక్ష్మి థియేటర్ల వరకు కూడా నీరు ప్రవహించిందంటే మరి ఇక్కడ ఎంత నష్టం అవుతుందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రోడ్లు పోయినవి, వంతెనలు కూడా పోయేవి. ఇక పంటల గురించి మరి చెప్పక్కర్లేదు. అసలు వరి పంట చాలా చోట్ల కూడా మేట వేసింది, నీట మునిగిపోయినవి. ఇక మొక్కజొన్న పంట అయితే దేనికి పనికిరాదు. అసలు పత్తి పంట, మొక్కజొన్న పంట, అలాగే కొన్ని చోట్ల కూరగాయలు కూడా పోయేవి పంటలు. అసలు ఇక కాలువలు, చెరువులు చాలా చోట్ల ఇక్కడ కొట్టుకుపోయినవి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు చర్యలు తీసుకుంటుంది. కొన్ని చోట్ల ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. అసలు వాటి కూడా నష్టపరిహారం మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మక్కువ మండలంలోనైతే అక్కడ సిడబ్ల్యూ స్కీమ్ యొక్క సోర్స్నే తీసుకెళ్లిపోయింది. పూర్తిగా మోటార్లు కలిపి తీసుకెళ్లిపోయి 18 గ్రామస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సాలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్